Hi friends, welcome to my channel. Friends, AP Rashtra Prabhutvam Asani Tufanu Karananga High Alert Aithe Prakatinchindi. Ee Tufanu Tevra Tufanuga Mari Alakalalu Srushtistundi. Mukhyanga Chuste Eppatikappudu Disha Marchukuntunna Ati Tevra Tufanu Neti Udayam Machilipatnam Bapatla Madhya Terani Take Chance Undani Aithe Vatavarana Shaka Adhikarulu Aithe Cheptunnaru. Mukhyanga Chuste Chala Jillalo Bhari Nunchi Ati Bhari Varshalu Padatayani Kuda Adhikarulu Cheptunnaru. Ekkadekkadi Varshalu Padatayi Alage Prastutam Tufan Ekkada Undi Anedi Kuda Live Lo Okasari Aithe Chuddam. వీడియో కంప్లీట్ గా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. వాతావరణ శాఖ అంచనాలను సైతం తలకిందులు చేస్తూ అనూహ్యంగా అటు ఇటు ప్రయాణిస్తోంది అసని తీవ్ర తుఫాను. రోజుకో దిశలో పూటకో వేగంతో కదులుతోంది. విశాఖ తీరానికి సమీపించి ఒడిశా వైపు వెళ్తున్నట్లు కనిపించిన తీవ్ర తుఫాను మరోసారి దిశ మార్చుకుని మచిలీపట్నం వైపుగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. విశాఖ తీరం వైపు వచ్చిన సమయంలో గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి దిశ మారిన తర్వాత నెమ్మదించింది. ప్రస్తుతం గంటకు 10 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. మంగళవారం రాత్రి 11:15 సమయానికి కాకినాడకు 170 కిలోమీటర్లు, విశాఖకు 290 కిలోమీటర్లు, బుధవారం ఉదయానికి మచిలీపట్నం బాపట్ల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. సో ప్రస్తుతం ఎక్కడుంది తుఫాన్ లైవ్ లో చూద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే కనుక తుఫాను మచిలీపట్నం తీర ప్రాంతంలోకి దగ్గరగా ఉంది. అట్లాగే ఇక్కడ ప్రస్తుతం అయితే లైవ్ లో ఎక్కడ ఉంది ఏంటి అనేది అయితే చూస్తున్నాము. దీని యొక్క రూట్ ఎట్లా ఉంది అని చూసుకున్నట్లయితే ఇది చీరాల వైపుగా ప్రయాణించే అవకాశం ఉన్నట్లుగా అయితే చెప్తున్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా వరాలుగా ఇటు ఎక్కడి నుంచి నిన్నటి నుంచి ఇట్లా ఇట్లా ప్రయాణించి ఇది పోని మచిలీపట్నం వైపు వెళ్తుంది. అంటే ప్రస్తుతం ఇది కదులుతున్న దిశ చూసుకున్నట్లయితే చీరాల వైపుగా ప్రయాణించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఎంత డిస్టెన్స్లో ఉంది అని చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి అయితే మచిలీపట్నానికి వచ్చేటప్పటికి 70 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ మనం చీరాలకు చూసుకున్నట్లయితే అంటే 100 కిలోమీటర్ల పైన చీరాలకు అయితే కనుక 100 కిలోమీటర్ల డిస్టెన్స్ దగ్గరలో ఉన్నట్లుగా ఇది ఒక అంచనాకు మాత్రమే చూడటానికి. ముఖ్యంగా చూసుకుంటే ఈ తుఫాను క్షణక్షణానికి దిశ మార్చుకుండటం వల్ల ఎక్కడ తీరం దాటుతుంది అనేది వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేయలేకపోతూ ఉన్నారు. మాక్సిమం మచిలీపట్నం చీరాల మధ్యలోనే తీరం దాటే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. ఎప్పటికప్పుడు మళ్ళీ అప్డేట్స్ అయితే అందించడం జరుగుతుంది. సో వీడియో తప్పకుండా లైక్ చేయండి, నోటిఫికేషన్స్ రాకపోయినా ఛానల్ మధ్య మధ్యలో విజిట్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.